ఈ ఎంపీలిద్దరూ అసెంబ్లీకి, మరో మంత్రికి స్థాన చలనం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం, కొత్త వారికి బాధ్యతలను అప్పగించడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్ముందు మరిన్ని సంచలనాలను తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్, కొండెపి ఆదిమూలపు సురేష్, వేమూరు వరికోటి అశోక్ బాబు, తాడికొండ మేకతోటి సుచరిత, సంతనూతలపాడు మేరుగ నాగార్జున, చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ విడదల రజని, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి గంజి చిరంజీవి, రేపల్లె ఈపూరు గణేష్, గాజువాక వరికోటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుపై మరో జాబితా సిద్ధమవుతోంది. ఇద్దరు ఎంపీలు ఓ మంత్రి పేరు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. రాజ్యసభకు ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి లోక్సభ సభ్యుడు మార్గాని భరత్ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతారని సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారని అంటున్నారు. గతంలో 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు ఆయన. ప్రస్తుతం నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్కు మార్పు చేస్తారని తెలుస్తోంది. లోక్సభ సభ్యుడు మార్గాని భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వారిద్దరికీ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ 2 నియోజకవర్గాలలో కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతోంది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవానీ, రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మండపేట నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.